మానవ జీవితాన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ అనవసరమైన విషయాలను వదిలిపెట్టి జీవితాన్ని అందంగా హ్యాపీగా మార్చుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు చాలా సంతోషమండి చిన్న చిన్నవే కానీ మనం పర్ఫెక్ట్ వ్యక్తిగా మారడానికి చిన్న చిన్న అడ్డంకులన్నిటినీ తొలగించుకుని నిన్నటికంటే బెటర్గా గొప్పగా జీవించడానికి ప్రయత్నించుదాం హాయ్ అండి నేను మీ శ్రీలత మీరు చూస్తున్నారు రెడ్డి మోటివేషనల్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం బెటర్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే వదిలిపెట్టాల్సిన విషయాలు ఒక నాలుగిటిని ఈరోజు మనం చూద్దాం దానిలో నంబర్ వన్ సాకులు చెప్పటం మానేయండి అది టైం వేస్ట్ పని ఆఫీస్లో అనుకున్న సమయానికి పని చేయకపోగా సాకులు చెప్తూ ఉంటారు చిన్నపిల్లలు హోంవర్క్ చేయకుండా టీచర్కి సాకులు చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లలకు పని చెప్పినప్పుడు ఆ పని చేయటం వారికి ఇష్టం లేక పిల్లలు సాకులు చెప్తూ ఉంటారు పక్కింటి వారు ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు అలాగే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు ఇలా సాకులు చెప్పటం వల్ల మీ టైం వేస్ట్ అవుతుంది బద్ధకం కూడా వస్తుంది ముందుగా ఆ ఏంట్లే వీళ్ళ మాట వినేది అనుకుంటారు అక్కడ నిర్లక్ష్యం అశ్రద్ధ వస్తుంది వీళ్ళు చెప్పగానే వినాలా తర్వాత చేయొచ్చులే అనుకుంటారు ఇక్కడ గర్వం వస్తుంది కొంతమంది తప్పించుకొని తిరుగుతూ ఉంటారు బద్ధకం అశ్రద్ధ నిర్లక్ష్యం ఒక రకమైన గర్వం ఇలాంటివన్నీ ఒకదాని తర్వాత వచ్చి చేరుకుంటాయి అందుకనే ఈ సాకులు చెప్పటాన్ని వదిలేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ పిల్లవాడు హోంవర్క్ చేయలేదు అనుకుందాం ఒక రోజుతో మొదలై అప్పుడప్పుడు చాలాసార్లు హోంవర్క్ చేయలేదు ఎగ్జామ్స్ ముందు చదవాలంటే నోట్స్ సరిగ్గా ఉండదు అప్పుడప్పుడు రాయటం వల్ల రాసిన నోట్స్ కూడా అర్థం కాదు ఎగ్జామ్స్ ముందు ఇబ్బంది పడతాడు మార్కులు సరిగ్గా రావు ఫెయిల్ అవుతాడు ఇలా ఉంటుంది సాకులు చెప్పడం వల్ల వచ్చిన బద్ధకం యొక్క ఫలితం ఆఫీసులో కూడా చూసి చూసి జాబ్లో నుంచి తీసేస్తారు లేదా వారే స్కిల్స్ మర్చిపోతారు పక్కింటి వారి విషయంలో కూడా వారు ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు మనం చేయగలిగితే తప్పకుండా చేయాలి సాకులు చెప్పకూడదు ఎందుకంటే మనిషికి మనిషే తోడు కదా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా మానవత్వం మంచితనం కలుపుగోలుతనం ఉండాలి కదండి వదిలిపెట్టాల్సిన వాటిలో నంబర్ టూ అతిగా ఆలోచించకండి ఓవర్ థింకింగ్ చేయకండి గతం గత మర్చిపోవాలి అంతే పాస్ట్లో జరిగిన వాటిని గురించి ఆలోచించి ఇప్పుడు బాధపడకండి ఫ్యూచర్ కోసం ఆరాటపడకండి కంగారు పడకండి ఏమైపోతుందో ఎలా ఉంటుందో అని దిగులు పడుతూ ఉంటే ఎప్పుడూ బాధగానే ఉంటారు గుండె బరువు మోస్తూనే ఉంటుంది అలా ఉండకండి ప్రజెంట్ని ఎంజాయ్ చేయండి దేవుడి ఇచ్చిన చిన్ని జీవితాన్ని ప్రశాంతంగా గడపండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి వాటిని దాటుకుంటూ వెళ్ళేదే జీవితం సో అతిగా ఆలోచించి బాధపడకండి నంబర్ త్రీ కంపారిజన్ ఇతరులతో పోల్చుకోకండి ఇతరులతో పోల్చకండి మిమ్మల్ని ఇతరులతో పోల్చకండి వారి ఆలోచన వేరు వారి స్టేటస్ వేరు వారి లైఫ్ స్టైల్ వేరు మీ ఆలోచన మీ స్టేటస్ మీ లైఫ్ స్టైల్ వేరు వారి బడ్జెట్ వేరు మీ బడ్జెట్ వేరు వారి కుంది అని ఈర్చపడవద్దు నీకు లేదు అని బాధపడవద్దు మీ పిల్లల్ని ఇతర పిల్లలతో కంపేర్ చేయవద్దు తల్లిదండ్రులు ఎక్కువగా మార్క్స్ దగ్గర కంపేర్ చేస్తూ ఉంటారు అలా చేయకండి అతనిలాగా ఉండు అతనిలాగా చదువు అతనిలాగా చెయ్యి ఇలా చెప్తూ ఉంటారు ఇలా చెప్పకండి మీ పిల్లలు ఎలా ఉన్నారో చూడండి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఎందులో వీక్ ఉన్నారు చేసుకునేలాగా మీరు ప్రోత్సహించండి మార్గాన్ని చూపించండి మిస్టేక్ని సరిచేయండి అలాగే రిలేటివ్స్లో కూడా అక్క చెల్లెళ్ళ పిల్లలు అన్నదమ్ముల పిల్లలతో పోల్చి మీ పిల్లల్ని తిట్టకండి ఒక్కరికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకండి ఎందుకంటే వారి మధ్య ఈర్ష కోపం ద్వేషం అసూయ లాంటివన్నీ కూడా మనసులోకి వచ్చేస్తాయి మీరు ఆలోచించాల్సిందేలా ఒకటే మీకు ఏం కావాలి మిమ్మల్ని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలి మీరు రేపు మంచి పొజిషన్కి రావాలి అంటే ఈరోజు ఏం చేయాలి మీ ఎదుగుదలకు అడ్డంగా ఉన్నవి ఏంటి వాటిని ఎలా తొలగించుకోవాలి ఇది వరకు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను ఎలా ఉంటే నాకు మంచిది అనేది ఆలోచించండి అప్పుడు మీరు పైకి వస్తారు వదిలిపెట్టాల్సిన వాటిలో నంబర్ ఫోర్ సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవడాన్ని వదిలిపెట్టాలి ప్రతి మనిషికి సమస్యలు రావడం సహజం సమస్య లేని మనిషి లేడు సమస్య కాని సంగతి లేదు సమస్య లేకుండా నేను చాలా హ్యాపీగా చాలా సురక్షితంగా ఉన్నాను అని అనుకున్న వ్యక్తే లేరు నాకు సమస్యలు లేవు అని సంతృప్తిగా జీవించిన వారు లేనే లేరు చాలా బిల్డింగ్స్ ఉండి మంచి జాబ్ ఉండి ఆస్తులు అంతస్తులు బ్యాక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నా నాకు అన్నీ ఉన్నాయి ఇక చాలు అని సంతృప్తి పడిన వారు లేనే లేరు సమస్యలు లేని వారు లేరు ఎంత గొప్పవారైనా సమస్యలను దాటుకుంటూ పైకి వచ్చినవారే మనకు వచ్చిన సమస్యలను అవకాశాలుగా మార్చుకోవాలి సమస్య తట్టుకోలేకున్నాను అని బాధపడి కన్నా సమస్యలను పరిష్కరించుకుంటూ పోతే నీకంటే బలవంతులు లేరు బయటపడే మార్గం ఉందని ఎవరైతే గుర్తిస్తారో వారు సమస్యను ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు ఏదైనా సమస్య వస్తేనే ఎవరైనా నేర్చుకోగలుగుతారు సమస్య లేని జీవితం వేరులేని చెట్టు వంటిది వేరు లేకుండా చెట్టు బ్రతకలేదు కదా అలాగే సమస్య లేకుండా మనిషి స్ట్రాంగ్గా నిలబడలేడు సమస్యను ఎదుర్కొని నిలబడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పడవలో ప్రయాణించేవారు అలల్లో చిక్కుకొని పడవతో పాటు అందరూ నీళ్లలో మునిగిపోయారు నీళ్ళల్లో మునిగిపోయిన వారందరూ చనిపోరు కొందరు చనిపోతారు కొందరు ఈదుకుంటూ బ్రతికి ఒడ్డుకు చేరుకుంటారు సమస్యలు కూడా అంతే ఈదుకుంటూ ఒడ్డుకు చేరాల్సిందే ఇంకొక ఎగ్జాంపుల్ ఒక ఇంజనీర్ కోడింగ్ చేస్తున్నారు ఆ ప్రాజెక్టుకి సంబంధించిన కోడింగ్ కంప్లీట్ అయింది ఒకసారి ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం అనుకున్నాడు కొంతసేపటి తర్వాత స్టక్ అయిపోయింది ఎందుకు స్టక్ అయింది ఆలోచించాడు సమస్య అక్కడ బగ్ రూపంలో వచ్చింది ఇది తెలిసిన వారు అంతగా కంగారు పడరు బగ్ని కనుగొని డీబగ్ చేస్తారు అప్పుడు వచ్చిన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది లైఫ్లో కూడా అంతే సమస్యలు బగ్ లాంటివి వాటిని పరిష్కరించుకుంటూ పోవాలి సమస్య రాగానే భయపడడం ఆందోళన చెందడం కాకుండా నిదానంగా ఆలోచించి సమస్య ఏంటి ఎక్కడా అనేది మీరు మీరు తెలుసుకోవాలి అది మీకు అర్థమవుతుంది పరిష్కరించుకునే మార్గం కూడా దొరుకుతుంది ఇప్పటి వరకు చెప్పుకునే విషయాలన్నీ ఒకసారి మ గుర్తు చేసుకుందాము వదిలిపెట్టాల్సిన విషయాలు నాలుగు చూసుకున్నాము వాటిలో నంబర్ వన్ సాకులు చెప్పడం మానేయండి దానివల్ల బద్ధకము అశ్రద్ధ ఒక రకమైన గర్వము వస్తాయి ఆఫీస్లో స్కూల్లో ఇంట్లో చాలా కోల్పోతాము కాబట్టి సాకులు చెప్పడం మానేయండి నంబర్ టూ అతిగా ఆలోచించకండి నిన్నటి గురించి చింతించకండి రేపటి గురించి భయపడకండి ఆందోళన చెందకండి ఈ రోజును ఆనందించండి సంతోషంగా ఉండండి లైఫ్ చాలా చిన్నది దానిని పూర్తిగా ఆస్వాదించండి నంబర్ త్రీ ఇతరులతో పోల్చకండి డోంట్ కంపేర్ విత్ అదర్స్ మీతో మీరు కంపేర్ చేసుకోండి గతంలో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏం చేస్తే ముందు ముందు బెటర్గా ఉంటారు నిన్ను నీవే సరి చేసుకొని ప్రతిరోజు కొత్తగా జీవించు నంబర్ ఫోర్ సమస్యలకు భయపడి కృంగిపోకు సమస్యలు లేని మనిషి లేడు సమస్య వచ్చినప్పుడు అవకాశాలుగా మార్చుకోవాలి ఆ సమస్యని సమస్యలు పరిష్కరించుకుంటూ గమ్యానికి చేరుకోవాలి చెట్టుకు వేరు ఎంత ముఖ్యమో మనిషి ఎదుగుదలకు సమస్య కూడా అంతే సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించుకోవడానికి గట్టిగా నిలబడతాము సో సమస్య మంచిదే గాబరపడకండి మీకు ఈ మాటలు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా లింక్ని షేర్ చేయండి మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ నైస్ డే